రైజోలాడ్ ప్రభు అయిన యేసునామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి తిమోతీకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనమును మనం ధ్యానం చేసుకుందాం నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము వీటి ఎందే సాధకము చేసుకునుము అమైన్ ప్రియమైన వారలారా ఈ మాటను మనం గమనించినట్లయితే ఇది ఒక ఆజ్ఞలా కనిపిస్తున్న ఒక గొప్ప వాగ్దానం ఆజ్ఞలా కనిపిస్తున్న ఒక గొప్ప వాగ్దానం దీని ప్రకారం మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని సాధన చేస్తూ మన మనసంతా ప్రభువు పనికి అప్పగిస్తే అందరూ గుర్తించగలిగే ఒక గొప్ప అభివృద్ధిని మనం ఖచ్చితంగా మనం చూస్తాం ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ ఉదయకాలమునే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల మనకి ఏమి ప్రయోజనము ఏమీ లేదు దేవుని వాక్యాన్ని గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతే లాభం ఏమీ ఉండదు కానీ నీవేదైతే చదువుతున్నావో దాన్ని చదువుతూ ధ్యానిస్తూ లోతుగా దాన్ని అధ్యయనం చేస్తే మనం ఎంతో కొంత ప్ర ప్రయోజనాన్ని పొందగలుగుతాం గమనించండి మన జీవితంలో ఏదైనా ఒక పని ఒక క్రమం లేకుండా మన ఇష్టానుసారంగా చేస్తే ఆ పనిలో మన విజయాన్ని పొందుకోలేము అదే అదేవిధంగా ఒక ఇష్టానుసారంగా చేసే గొప్ప పని కంటే నెమ్మదిగా ఆలోచన పూర్వకంగా చేసే ఒక చిన్న పని ద్వారా మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుండవచ్చు ఏ కష్టం చేసినా ఎంత లాభం కలుగుతుంది అని ఆలోచించడం కంటే మనం చేసే పనిలో మనకు ఎంత సంతృప్తి కలుగుతుందో మనం గమనించాలి అయితే నువ్వు చేసే పని ఖచ్చితంగా నీ యొక్క హృదయపూర్వకంగా కాకుండా కంగారుగా హడావిడిగా ఆందోళనగా నువ్వు చేసే ఏ పని వల్ల నీకు లాభం ఉండదు అదూ కాక నీ ఇష్టానుసారంగా చేసే పని అది నీకు నచ్చిన పని కాబట్టి దానిలో దేవుని చిత్తం ఉన్నదా లేదా అనేది మనం గమనించుకోవాలి ఒకవేళ అది నీ ఇష్టం అయితే అది దేవుని చిత్తం కాకపోతే నీవెంత ప్రయాసపడినా నీవెంత ప్రయాసపడినా దానిలో నీకు ప్రయోజనం ఏమీ ఉండదు మనం గమనించినట్లయితే ఇల్లు కట్టేది యహోవా యహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువారి ప్రయాసమంతా వ్యర్థమే అని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చుచున్నది ఇక్కడ దేవుడు నీకు తన కృప ద్వారా ఏదైతే నీకు అనుగ్రహించాడో ఏదైతే చేయమన్నాడో అది కాకుండా నీవు నీ ఆలోచన ప్రకారం నీ యొక్క తెలివితేటల ప్రకారం నీ ఇష్టానుసారంగా నీవు పనులు చేసినట్లయితే దానిలో ప్రయోజనం ఏమీ లేకుండా నీవు సమయాన్ని వృధా చేసిన వాడతావు గమనించండి ప్రియులారా ఒక పక్క దేవుని సేవ చేస్తూ డబ్బు వెనక ఆశపడి పరిగెత్తేవారు డబ్బు మీద అత్యాశ కలిగిన వారు డబ్బు అంటే దేవుని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలి అనుకునేవారు దేవుని ముసుగులో సంపాదన సంపాదించేవారు ఒక చేత్తో క్రీస్తు వాక్యాన్ని పట్టుకొని స్వార్థ బుద్ధితో బ్రతికేవారు తమ ఆత్మలో ఏమీ అభివృద్ధి సాధించలేరు అక్కడ వాక్యము ఫలింపు ఏమీ ఉండదు విశ్వాసుల విషయంలో కూడా ఫలింపు ఏమీ ఉండదు ఎందుకంటే వాక్యము ప్రశస్తమైన వాక్యము వెత్తబడినప్పుడు వినుచున్న వారి హృదయాల్లో కూడా ఫలింపు ఏమీ కలగదు కేవలం నిరాశ నిస్పృహలు మాత్రమే అక్కడ ఏలుబడి చేస్తాయి ప్రియమైన వారులారా ఆత్మచేత నీవు నడిపించబడుచున్నప్పుడు దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యము చేత నీవు నడిపించబడుచున్నప్పుడు ప్రశస్తమైన వాక్యము చేత నీవు ఆదరించబడుతున్నప్పుడు గొప్ప మేలులను చూస్తావు ఒకవేళ వాక్యము నీ వినుచున్నను నీ హృదయం స్పందించినప్పుడు నీవు దాని మీద లక్ష్యం ఉంచినప్పుడు నీవు దాని ఎడల నీకు దానివల్ల నీకు ఆదరణ కలుగునప్పుడు అక్కడ జరుగుతున్నదంతా ప్రయాసం అంతా వ్యర్థమే అని నీవు గ్రహించాలి అయితే మనం పూర్తిగా పరిశుద్ధ కార్యాలకే అంకితం అయిపోవాలి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే కేవలము ప్రశస్తమైన దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన కార్యాలకు మాత్రమే మనం అంకితమైపోవాలి అలా కాకపోతే ఈ లోకానుసారమైన సంపాదన చేత ఈ లోకానుసారమైన మెప్పుల కోసం ఈ లోకానుసారమైన పేరు ప్రతిష్టల కోసం నీవు గనుక అంకితమైపోతే పరలోక కార్యకలాపాల్లో మనం వెనకబడిపోతాం దేవుని రాకడ సమయంలో తీర్పు దినమున లెక్కలు చూసేటప్పుడు నీకు ఏమీ లాభం ఉండదు దేవుడు లెక్క చూసినప్పుడు నీకు ఏ లాభము ఉండదు గమనించండి నేనొక సేవకుడునైతే నా శక్తి ఇక్తులు ప్రాధాన్యత లేని విషయాల కోసం నేను ఖర్చు పెట్టకుండా పూర్తిగా సేవలోనే వినియోగించాలి నాకున్న సమస్తాన్ని దేవుని యొక్క దేవుని కొరకు ఖర్చు పెట్టాలి ఆత్మ భారం కలిగి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించడానికి నన్ను నేను ఖర్చు పెట్టుకోవాలి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని ఖర్చు పెట్టాలి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఖర్చు పెట్టాలి దేవుడు నాకు ఇచ్చిన తలంతులను ఖర్చు పెట్టాలి దేవుడు నాకు ఇచ్చిన సంపదను ఖర్చు పెట్టాలి నన్ను నేనే దేవుని కొరకు ఖర్చు పెట్టుకోవాలి ఎప్పుడు నేను సేవకుడునైతే అలా జరుగుతున్నదా లేదా మనం గమనించుకోవాలి అయితే ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే దేవుని సేవ పేరు చెప్పి అనేక మంది రాజకీయాలతోనూ వ్యర్థమైన వినోదాలతోనూ వారు ఆ విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి నీవు దేవుని సేవ కొరకు పిలువబడిన వాడవైతే నిన్ను నీవు దేవుని కొరకు ఖర్చు పెట్టుకోవాలి నీకున్న సమయాన్ని నీకున్న సంపదను నీకు కలిగిన సమస్తాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా నీవు సంపాదన చేత ఆకర్షించబడిన వాడవైతే అక్కడ సంఘములో దేవుని కార్యమేమీ జరగదు ఫలింపుండదు విశ్వాసుల్లో ఉండదు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది ఎలా ఉన్నవారు అలాగే ఉంటారు ఎందుకంటే వాక్యము వారి హృదయాల్లో చేరడం లేదు అయితే నేను ఒక ఒకవేళ సాధారణ క్రైస్తవ విశ్వాసం అయితే యేసు సేవ చేయడం నాకున్న ఏకైక లక్ష్యంగా నేను పెట్టుకోవాలి నా మటుకు నేను సంఘక్షేమాభివృద్ధి కొరకు నేను పాటుపడాలి నా వంతుగా దేవుని గురించి నేను ప్రకటించాలి మనం ఏసుతో అతుకబడి ఆయన సాక్షులుగా ఈ ప్రపంచంలో జీవించాలి ఒకవేళ మనం అలా ఉండకపోతే ఎలాంటి అభివృద్ధి కానీ ప్రయోజనం కానీ పొందలేం సంఘం కానీ సమాజం కానీ మనలో ఏసు క్రీస్తు ఉన్నాడని గుర్తించలేదు అలా గుర్తించలేనప్పుడు నీవు పడిన ప్రయాసమంతా వ్యర్థమే నీలో క్రీస్తు సారూప్యం ఉండాలి నీలో క్రీస్తు కనపడాలి ఎదుటి వ్యక్తికి క్రీస్తు నీలో కనపడాలి ఎదుటి వ్యక్తిలో కూడా నీవు క్రీస్తును చూడాలి అంత ప్రేమను నీవు కలిగి ఉండాలి నిజముగా నీవు సేవకుడు అయితే నీ విశ్వాసులను నీవు ప్రేమిస్తున్నావా ఒకవేళ నీ విశ్వాసివైనా నీ సహోదరులను నువ్వు ప్రేమిస్తున్నావా కేవలం ప్రేమనే కలిగి ఉండాలి క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నట్లయితే అనేక మందిని ఎద్దగా నడిపించబడతా నీవే ఒక గొప్ప సాక్షి జన సమూహముగా నీవు నిర్మించబడతావు ఒకవేళ నీవు ఈరోజు ఒంటరిగా ఉన్నావేమో నీ ఒంటరిగా ఉన్న దేవుడు మాట్లాడుచున్నాడు ఇదిగో నీ ఒంటరిగా ఉన్నట్లయితే నిన్ను వెయ్యి మందిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ అభివృద్ధికి అన్ నీ యొక్క అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని నీవు మనస్కరించాలి నీ విశ్వాసిమై ఉన్నట్లయితే ముందు నీవు ఫలించాలి నీవు ఫలిస్తేనే అనేక మందిని ఎదుకు ఆకర్షింపబడతారు నీవు ఫలించాలి దేవుని ఎందు ఫలించాలి కాబట్టి ఈ మాటను వాగ్దానముగా కాకుండా ఆజ్ఞలాగా ఆజ్ఞలాగా కాకుండా వాగ్దానముగా లేదా ఆజ్ఞాన వాగ్దానముగా ఆజ్ఞ యొక్క వాగ్దానముగా నీవు దీన్ని ధరించి వీటి ఎందు మనస్కరించినట్లయితే వేటి ఎందు వాక్యమును ధ్యానించట ఎందు దేవుని ప్రకటించట ఎందు దేవుని కొరకు నిన్ను నీవు ఖర్చు పెను పెట్టుకున్నట ఎందు నీవు మనస్సు ఉంచినట్లయితే నీవు గొప్ప ప్రయోజనాన్ని గొప్ప ఫలాన్ని పరలోక రాజ్యంలో పొందుకుంటావని దేవుడు యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్నాడు కాబట్టి వినుచున్న మీ అందరిని దేవుడు దీవించి గొప్ప ఫలింపును కలుగు గాక ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక Amen. Hallelujah. Thank you, Jesus. Hallelujah.